అందరికీ నమస్కారం. 3 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియోకు మంచి స్పందన తెలియజేశారు. మెరుగైన సమాజం కోసం ప్రతిక్షణం ప్రజాహితం, నిజం నిప్పు లాంటిది ఇలా చెప్పుకునే సోకాళ్ళ ఛానల్స్ మరియు రాజకీయ నాయకులు ఎవరు మాలాంటి సామాన్యుల సమస్యలపై స్పందించకపోయినా నా సోషల్ మీడియా దేవుళ్ళు నాకు సహకరించి షేర్ చేసి పబ్లిక్ దృష్టికి తీసుకువెళ్ళినందుకు కోట్లాది వందనాలు. విషయం ఏమిటంటే, గత 3 రోజులుగా నేను నా ల్యాండ్ ఇష్యూ వీడియో పోస్ట్ పెట్టినప్పటి నుండి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ల్యాండ్ గ్రాబర్నని, సొసైటీ ల్యాండ్ కబ్జా చేస్తున్నానని ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఈ కాలనీ గుండా నవీన్ మరియు హైదర్నగర్ కార్పొరేటర్ నారనే శ్రీనివాసరావు గారు ఇద్దరూ కలిసి డ్రామా చేస్తూ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారిని కూడా మిస్గైడ్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు నా ల్యాండ్లోకి తెలిసి వచ్చారో తెలియక వచ్చారో నాకు తెలియదు. ఆయనకు చాలా పనులుంటాయి. పర్టికులర్గా నా ల్యాండ్ మీదనే కన్ను వేయాల్సిన అవసరం ఏం వచ్చిందో నాకు తెలియదు. సరే, మీరు వచ్చారు కాబట్టి నేను స్పందిస్తున్నా. నా వయసు 62 సంవత్సరాలు, మీ తల్లి వయసు నాది. నేను ఒంటరి మహిళను. నాకు వెనక ముందు ఎవరూ ఇక్కడ లేరు. నేను నా భర్త జీవితాంతం సంపాదించిన డబ్బుతో హైదర్నగర్ సర్వే నంబర్ 100లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ల్యాండ్ కొనుక్కున్నాను. దానికి సంబంధించిన పేపర్స్, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. దానితో పాటు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా కూడా మీరు రంగంలోకి దిగారు. నాకు ఈ వయసులో ల్యాండ్ కబ్జా చేయవలసిన అవసరం లేదు. నలుగురికి అన్నం పెట్టే మనిషినే కానీ నలుగురిని ఇబ్బంది పెట్టే మనిషిని కాను. గత 10 సంవత్సరాలుగా ఈ ల్యాండ్పై న్యాయ పోరాటం చేస్తున్నాను. నాకు ఉన్నది ఇదొక్కటే ల్యాండ్. నేను ఉన్నది కూడా అద్దె ఇంట్లో. ఇప్పటికే నా ల్యాండ్ సగం పైగా కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు చూపించే ఈ 6 అంతస్తుల బిల్డింగ్ కూడా 400 స్క్వేర్ యార్డ్స్లో సర్వే నంబర్ 97 డాక్యుమెంట్తో నా సర్వే నంబర్ 100లో కట్టినదే. ఇది కూడా నారనే శ్రీనివాసరావు, ఈ కాలనీ చీటర్ మరియు ఈ కాలనీ ప్రెసిడెంట్ అని తనకు తాను చెప్పుకునే నవీన్ కలిసి చేస్తున్నారు. నేను ఒంటరి మహిళను కాబట్టి నాకు వెనక ముందు ఎవరూ లేరు. కాబట్టి నా వీక్నెస్ చూసి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ప్రవర్తిస్తున్నారు. దానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు వత్తాసు పలుకుతున్నారు. ఇక్కడ బంగారు బాతుగుడ్డులాగా నా స్థలం కనిపించింది. అందుకే నా ల్యాండ్ కబ్జా చేయడానికి పాల్పడ్డారు. మొన్న మీరు చూస్తున్న ఈ ల్యాండ్లోని ఈ చెట్టు దగ్గరే ఎమ్మెల్యే గారు, నారనే శ్రీనివాస్ మరియు వారి అనుచరులు, గోండాలు 4 క్యాన్వాయిల్లో వచ్చి తమ విశ్వరూపాన్ని మా మనిషి సామాన్యులపై చూపెట్టారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ స్థలంలోనే మా బిల్డర్ను, మనుషులను ఉరికించి కొట్టారు. హైదరాబాద్ పోలీసు వారు సామాన్యులు కారు. వారు అనుకుంటే 2 నిమిషాల్లో నిజాన్ని నిగ్గు తేలుస్తారు. ఇక్కడ ఈ కాలనీలో మరియు నా స్థలం కబ్జా చేసి కట్టిన 6 అంతస్తుల బిల్డింగ్కి సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ నెల 19వ తేదీ 1:30 నుండి 2:30 మధ్యలో సీసీ కెమెరా ఫుటేజ్ తీసి చూస్తే ఎమ్మెల్యే గాంధీ గారు, కార్పొరేటర్ నారనే శ్రీనివాసరావు విశ్వరూపం మా మనుషుల్ని ఈ రోడ్లపై ఉరికించి కొట్టిన దృశ్యాలు, మా బిల్డర్కు సంబంధించిన శాంసంగ్ S21 అల్ట్రా సెల్ ఫోన్ మరియు కార్లో నుంచి డాక్యుమెంట్స్ మరియు క్యాష్ ఎత్తుకు వెళ్లిన దృశ్యాలు చూడవచ్చు. దయచేసి ఎమ్మెల్యే గారికి నేను విన్నపపు చేసుకునేది ఏమనగా, నాది సర్వే నంబర్ 100, అందులో కబ్జా పోను ఈ 1300 గజాలు. ఈ ల్యాండ్ ఇప్పటికీ 4 సార్లు ఆర్రెడ్డి గారితో సర్వే చేయించుకున్నాను. ఆ పేపర్లు కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూ టైటిల్ ఇష్యూ కాదు, అది సర్వే నంబర్ ఇష్యూ. ఇది ఎమ్మెల్యే గారికి చాలా చిన్న విషయం. మీరు వస్తున్నది సర్వే నంబర్ 97 డాక్యుమెంట్తో. ఇది ముమ్మాటికి సర్వే నంబర్ 97 కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ల్యాండ్ సర్వే నంబర్ 100. మీరు కావాలంటే ధరణి గూగుల్ మ్యాప్లో సర్వే నంబర్ 100, సర్వే నంబర్ 97 ఎక్కడ ఉన్నాయో చూసుకోవచ్చు. ఇప్పటికైనా మీరు ఒక పబ్లిక్ సర్వే కండక్ట్ చేయండి. ఆ సర్వేలో నా ల్యాండ్ 97 సర్వే నెంబర్ అని తేలితే నా డాక్యుమెంట్స్ మీకు సరెండర్ చేసి నేను ముక్కు నేలకు రాసి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. ఒకవేళ ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 100 అని తేలితే దయచేసి నా ల్యాండ్ నాకు ఇవ్వండి. అలాగే మిమ్మల్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్తో మిస్గైడ్ చేసిన కార్పొరేటర్ నారనే శ్రీనివాసును, చీటర్ నవీన్ల క్రిమినల్ చరిత్రను బయటకు తీసి వారిపై చర్యలు తీసుకోవడానికి మీరు సిద్ధమేనా? ఎమ్మెల్యే గారు, నా ఛాలెంజ్ను స్వీకరించి అందరి సమక్షంలో పబ్లిక్ సర్వే జరిపించి మీ 97 నా 100 సర్వే నంబర్ హద్దులను నిర్ణయించి మా బిల్డర్కు సంబంధించిన సెల్ ఫోన్ మరియు డాక్యుమెంట్స్ ఇవ్వగలరు. దీనిపై పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి నిజానిజాలు నిగ్గు తేల్చగలరని ప్రార్థిస్తున్నాను. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు, నారనే శ్రీనివాస్ మరియు వీధిరౌడి నవీన్ల నుండి నాకు ప్రాణహాని ఉంది. గత 3 రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నాకు జరగరానిది ఏదైనా జరిగితే ఈ ముగ్గురే బాధ్యత వహించాలి. ప్రేక్షకులే నా దేవుళ్ళు, దయచేసి ఈ వీడియో ప్రజలందరితో పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారి దృష్టికి చేరే వరకు షేర్ చేయగలరు. జై హింద్.